उद्योग वेतन सवरण अने मन राष्ट्र में मन अवलंबिस्ट विधान प्रकार प्रति 5 संवत्सर मैं चूनासारी तीव्रम आर्थिक मंद्यम అనుకోకుండా చుట్టుముట్టినటువంటి కరోనా పరిస్థితులు ఈ వేతన సవరణ చేయడంలో కొంచెం ఆలస్యం జరిగింది. పిఆర్సి కమిటీ నియామకం వారు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని వారి నివేదిక కూడా ఇచ్చారు. దాని తర్వాత మంత్రివర్గంలో చర్చించిన తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి అధ్యక్షతన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ రావు గారు అట్లాగే ఇరిగేషన్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్ గారి త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. చాలా దఫాలుగా అన్ని రకాల సంఘాలతో చీఫ్ సెక్రటరీ గారి కమిటీ చాలా వివరంగా లోతుగా అధ్యయనం చేసింది. ఉద్యోగస్తులందరినీ కూడా వారు చురుకుగా పని చేస్తేనే కార్యక్రమాలు సజావుగా అమలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు ఎన్నో కాలం ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యోగులు పోషించినటువంటి పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. చాలా సాహసోపేతమైనటువంటి సకల జనుల సమ్మె దేశం యొక్క ఉద్యమాల చరిత్రలోనే ఒక అపరూపమైన ఘట్టం అధ్యక్ష. ఆ సందర్భంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా తట్టుకొని జై తెలంగాణ నినాదంతో ఉద్యోగులు ముందుకు సాగినటువంటి వైనం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అన్నింటి మించి అధ్యక్ష నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న సందర్భంలో కూడా తమ పేరు మార్చుకున్నటువంటి ఏకైక సంఘం టీఎన్జీఓ అధ్యక్ష. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా వారు తెలంగాణ నినాదం విడనాడకుండా తెలంగాణ టీఎన్జీఓ అనే పేరుతోనే తెలంగాణ ఎన్జీఓస్గా కొనసాగినారు. ఆ విశిష్టతను ఆ తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో కూడా ఆ టీఎన్జీఓ పేరు కూడా ఒక స్ఫూర్తి అధ్యక్ష. అధ్యక్ష, సిఎస్ గారు చాలా దీర్ఘంగా సుమారు ఒక నెల పాటు చర్చలు జరిపిన తర్వాత నాకు రిపోర్ట్ ఇచ్చారు, కార్యకర్తలు వివరించారు. నేను కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన తర్వాత ఒక సబబైనటువంటి పద్ధతిలో ముందుకు సాగుదామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఉద్యోగ సంఘాల నాయకులతో నేను కూడా పలు దఫాలు కలిసి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి వి మమత గారు, కార్యదర్శి శ్రీ ఏనుగుల సత్యనారాయణ గారు, టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ గారు, కార్యదర్శి శ్రీ రాయకంటి ప్రతాప్ గారు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ మాధవరం నరేందర్రావు గారు, సెక్రటరీ షేక్ యూసుఫ్ మియా గారు, ప్రముఖ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు అధ్యక్షులు శ్రీ పింగిల్ శ్రీపాల్రెడ్డి గారు, కార్యదర్శి శ్రీ కమలాకర్ రావు గారు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ గడ్డం జ్ఞానేశ్వర్ గారు, వీరితో పాటుగా గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ రఘోత్తం రెడ్డి గారు, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ పూల రవీందర్ గారు తదితరులందరితోనూ కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అన్ని సంఘాలతో సిఎస్ గారు కమిటీ విస్తృతంగా చర్చలు జరిపినారు. ఆ దరిమిలా నేను కూడా వీళ్ళతోని వ్యక్తిగతంగా మాట్లాడి సాధ్యాసాధ్యాలన్నీ చర్చ చేసి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతో పాలు పంచుకుంటున్నారు.
వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది, ఉద్యోగులందరి యొక్క హక్కులను గౌరవిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ను ప్రకటించింది. 2014లో పదవ వేతన సవరణ చేస్తూ 43% ఫిట్మెంట్ కూడా ప్రకటించి అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని ఉద్యోగులందరి పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్నది. కరోనా విపత్తు ప్రపంచం అందరితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో రాష్ట్రంలోని అందరూ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేపట్టాం. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతి కాక, గత ప్రభుత్వాలు అవలంబించిన పద్ధతుల్లో కాకుండా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే విఆర్ఏలు, విఏఓలు, గ్రాంటినైడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులందరికీ సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియ ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100% అర్హులైన ఉద్యోగులందరూ ప్రభుత్వ ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. పిఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇహెచ్ఎస్ నూతన విధి విధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో ఒక స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు ఉన్న వయోపరిమితిని 75 నుండి 70 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అధ్యక్ష, గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఆ సంఖ్య 10,000 చేరే విధంగా అదనపు ప్రధాన ఉపాధ్యాయ, స్కూల్ అసిస్టెంట్ల సమాన స్థాయి పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేరువేరు జిల్లాలలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్జిల్లా బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది.
ఇది అధ్యక్ష ఒకే జిల్లా కాదు, వీలైతే ఒకే యూనిట్ లేదా ఒకే మండలం, కనీసం ఒకే జిల్లాలో పనిచేయడానికి ఇది వర్తిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం వారికి అనుమతులు ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడతాయి. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఇంతకుముందు లేదు అధ్యక్ష ఈ సౌకర్యం. ఆ కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. చేయగలిగినంతలో ఉద్యోగుల కుటుంబ విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోట్లో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సందర్భంలో ఇచ్చే గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది.